దౌల్తాబాద్ మండలం మాచంపల్లి గ్రామంలో గిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సీతారామాంజనేయ ఆలయంలో పూజలు 8వ రోజుకు చేరాయి. ఈ రోజు రైతు సుదర్శన యాగం నిర్వహించారు. ఈ యాగంలో 200 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడానంద స్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుజ్జిరెడ్డి, ఆకుల రాజయ్య, గిరీష్ రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. నిన్నటి కన్నా భక్తుల సంఖ్య చాలా చాలా పెరిగింది. యజ్ఞ గుండాలలో అందరూ కూర్చొని ఉంటారు. యాగశాలలో ఉండే ఋత్విక్కులు మరింత బాధ్యతతో హోమాన్ని తప్పకుండా నిర్వహిస్తారు అని మేము తలుస్తున్నాం. మంగళహారతి అమ్మా, మీ యాగశాల వాళ్ళంతా మీ యాగశాల తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. భక్తులంతా నిశ్శబ్దంగా ఉండండి, దండం పెట్టుకోండి. అత్య శ్రీమదష్టాక్షర మహామంత్రస్య సంకల్ప ముద్ర సంకల్పం. అత్య శ్రీమదష్టాక్షర మహామంత్రస్య అంతర్యామి నారాయణార్థే దేవి గాయత్రీ ఛందః పరమాత్మా శ్రీమగ్రే గరుడ ముద్రాం ప్రదర్శ్య అష్టాక్షర మూర్తి ధ్యానం కురియాత్. భక్తులంతా నమస్కారం చేసుకోండి. చతుర్భుజముదారాంగం చక్రాధ్యాయ
दिव्यमाला विभूषितम् श्रीभूमिभ्यां सुखासीनम् स्वर्ण सिंहासने सुखे त्वयं देवदेवेशा। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. Om Namo Bhagavate Pundarikakshaya, Vayamukhaya, Deertarvuraya, Sankravaraya Swaha, Itisha, Vedasankhya Vinyasya, Sadutthon Pulatejo Hihi, Swathya, Atrata, उदरम రెండు అక్షరాలు చేత పట్టుకోండి. యజ్ఞగుండంలో వేయండి. ఓం రం అగ్నయే నమః. నిర్లయాయే సంభ్రమ్య. దోసలు పట్టండి. దోసల మీదుగా యజ్ఞగుండం అగ్నిని ఊదండి. యజ్ఞమాయవే నమః. ఇత్యగ్నిమోదేవ్య. మీరు చదువుకోండి. చెప్పారు వినాలి. ఓం యజ్ఞ జరుగుతున్నటువంటి ఆ యజ్ఞ విధినంతా సక్రమంగా మనం నిర్వర్తించినట్టయితే యజ్ఞ ఫలం పూర్తిగా మనకు అందుతుంది. ఆ యజ్ఞ ఫలం ఎవరికి ఏమిటి అంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయంలో వారు సమర్పించారు యజ్ఞ ఫలాన్ని. ఈ రోజు ముఖ్యంగా రైతులకు సమర్పించారు అన్నారు. నేను కూడా ఓ రైతు బిడ్డనే, అందరూ చెప్పారన్నది కాదు, నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డగా ఎదిగినటువంటి ఒక విద్యావేత్తను. ఎప్పుడైనా సరే మనం తిన్న అన్నం సక్రమంగా ఉంటే ఆ జీవఫలం వృద్ధి చెందుతుంది. అందుకని రైతులే కాదు, ఆ రైతులు సుభిక్షంగా ఉంటే జీవితం, దేశం ఎలా సుభిక్షంగా ఉంటుందో, ఒక కుటుంబం సుభిక్షంగా ఉండాలి, ఒక సమాజం సుభిక్షంగా ఉండాలి, దానికోసం హైందవ ధర్మం సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక ఆశతో మొదలుపెట్టింది స్వధర్మాన్ని. ఆ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మనం ఈ యాగం చేస్తున్నాం. యాగంలో ఉన్నటువంటి విధి విధానాలతో పాటు ఈ ధర్మంలో మనకు ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి లక్షణాలు ఎవరు ఎక్కడ కాపాడుతారంటే, గ్రామాల్లోనే కాపాడుతారు, మాతృమూర్తులు మాత్రమే కాపాడుతారు. అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు, మాతా సమాజ నిర్మాత అంటారు.
अम्मा सक्रमंगा उंटे बिड्डलंदरू कूडा सक्रमंगा उंटारु सक्रममैनटुवंटि मार्गंलो वेल्लडानिकि मनकोक सुलुवैनटुवंटि मार्गान्नि चूपेटे वारु एवरु अंटे आ भगवंतुडु साक्षात् श्रीरामचंद्रुडु अलनाडु సుదర్శన హోమం 108 గుండుల్లో పూర్తి అయింది. ఈరోజు చాలా పక్కన ఉన్న విలేజ్ నుంచి చాలా మంది వస్తే ఉన్నారు. ఈరోజు మన విశ్వ హిందు పరిషత్ నుంచి చాలా వాలంటీర్స్ ఈరోజు వచ్చారు. విశ్వేందు పరిషత్ నుంచి వచ్చిన అందరికీ నమస్కారం. ఏంటంటే మన ఎవరికి చెప్పలా ఆయన కుడి ఇక్కడ వచ్చేసి ఈ రెండు రోజులు ఉన్నది. మీరు కూడా రావాలి. విశ్వేందు పరిషత్ వచ్చిన అందరికీ థ్యాంక్స్. మన అక్కుల రాజేశ్వర గారు ఇంత పెద్ద విషయ ఇక్కడ జరగలేదు. ఇక్కడ ఏంటంటే ఒక ఫారెస్ట్ లా ఇంతమందికి వచ్చి ఉన్నారు. అందరికీ మన ఇంటిలో ఒక గణపతి పూజ కూడా చేయలేదు ఎవరు. ఇంత పూజ మీరు కోసం మన దేశం కోసం ఇదన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళని కూర్చున్నారు ఇక్కడ. నేను ఇప్పుడు ఏంటంటే చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ నేను ప్రసాదం ఇస్తాను, అప్పటిదాకా మీరు కూర్చోాలి అక్కడే కదా ప్రసాదం. ఇప్పుడు ఒక టెంపుల్ వెళ్తారంటే టెంపుల్లో ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి. Admissions are in progress. Call 9390979766 9392979766. ముఖ్యంగా భారతదేశము తలెత్తుకుని జీవించడానికి, మళ్ళీ భారతదేశము పుణ్యభూమిగా తన ఉనికిని చాటుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి సంపద ఎవరు అంటే రైతన్నలు. వ్యవసాయం లేనిదే ఏ మనిషి తన జీవితాన్ని కొనసాగించలేరు. ఈరోజు ముఖ్యంగా మన యజ్ఞ శక్తిని హోమశక్తిని రైతన్నల కోసం కార్మికుల కోసం త్యాగం చేయడం జరిగింది. గత 8 రోజుల నుంచి విజయవంతంగా కొనసాగుతున్న సుదర్శన యాగంలో పాల్గొంటున్న భక్తులందరికీ మరియు తోటి కార్యకర్తలందరికీ హనుమాన్ దేవస్థానం తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా 2 రోజులు మాత్రమే మిగిలినాయి. వీటన్నిటిని ఈ 2 రోజుల్లో మిగతా భక్తులందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఉంటుంది. దీంట్లో అందరూ పాల్గొనవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు 200 కుటుంబంలో 50 మంది అర్జున సోదరులు ఈరోజు మన యజ్ఞంలో పాల్గొన్నారంటే మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి. మనను హిందువులు అర్జునులు అని విడగొట్టి పాలించిన బ్రిటిష్ పాలకులు గత ప్రభుత్వాలు ఇప్పుడు వాటిని అధిగమిస్తూ ఈరోజు 50 కుటుంబాలు ఇప్పటి వరకు 200 కుటుంబాలు కేవలం అర్జునులే పాల్గొన్నారు ఈ 8 రోజుల. సో అర్జున సోదరులు కూడా దీన్ని వాడుకోవాల్సిందిగా, సుదర్శన యాగంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మిగతా 2 రోజులు కూడా విజయవంతంగా చేయవలసిందిగా తోటి గ్రామస్తులకు తోటి భక్తులకు తోటి హనుమాన్ సోదరులందరికీ నేను కోరుకుంటూ. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల్ దొంతవాడ మండల్ మార్చన్పల్లి గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం అటవీ ప్రాంతంలో మరి ఆంజనేయ స్వామి విగ్రహం బయటకు వస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా గిరీష్ రెడ్డి గారి నేతృత్వంలో మాచన్పల్లి గ్రామస్తులందరూ చిన్న పెద్ద పిల్ల తేడా లేకుండా అందరు కలిసి మంచి గుడి నిర్మాణం చేసుకోవాలి, ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసి మంచి ఆలోచనతో మరి ఈ అటవీ ప్రాంతంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు నిర్వహిస్తూ ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రాంత ప్రజలకు దౌలతాబాద్ మండలే కాదు, సిద్దిపేట జిల్లా కాదు, ఉమ్మడి మెదక్ జిల్లా, దాదాపు హైదరాబాద్ నుంచి కూడా ప్రతి శనివారం మంగళవారం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి
वालकल तीर्च पोंगु बंगारंगा वेरसी आंजनेय स्वामी गुडि दग्गर मरि 10 संवत्सराल पूर्तैन संदर्भंगा आलय कमिटी चैर्मन पेद्दलु गिरीश रेड्डी गारि नेतृत्वंलो आकुल राजय्य गारि सहसहकारंतो मरि इद्दरु कलिसि पेद्द एत्तुन ई सुदर्शन महायागा निर्वहिस्ता उन्नारु ई प्रांत प्रजलकु गोप्प वरंगा भाविस्ता उन्नाम ముఖ్యంగా ఆ మహావిష్ణువు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి సిద్దిపేట జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులు ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి రైతులందరూ కూడా మరి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి సుఖ సంతోషంతో నుండి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే విధంగా ఈ యాగం ఎంతయో ఉపయుక్తంగా ఉంటుంది. ఇయల దేశవ్యాప్తంగా కూడా ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉన్నటువంటి కారణంగా మరి ప్రతి రాష్ట్రంలో కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వర్షాలు కురిసి ఈ ప్రాంతం కూడా బాగుపడాలని ఒక మంచి లక్ష్యంతోటి పెద్దలు గిరీష్ రెడ్డి గారు మంచి ఆశయ సాధన ఆశయంతో ముందుకెళ్తా ఉన్నటువంటి యాగము ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి దీన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆ మహావిష్ణువును కానీ ఆంజనేయ స్వామిని ఒకటే వేడుకుంటా ఉన్నాం. ఈ వక్రబుద్ధి ఉన్న పాలకులను కానీ వక్రబుద్ధి ఉన్న ప్రజలను సన్మార్గంలో నడిచే విధంగా మరి శక్తిని యుక్తిని ప్రసాదించాలని చెప్పి ఆంజనేయ స్వామిని వేడుకుంటూ మరి ఈ యొక్క యాగ ఫలితాలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలకు అంది అందరూ కూడా కుటుంబాల వారిగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో నుండి మరి పంటలు కూడా బాగా పండి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి. విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకొని విద్యార్థులు కావాలి ఈ విధంగా మరి ప్రసాదించాలి భక్తులు అని చెప్పి కూడా వేడుకుంటూ ఈ యాగంలో పాల్గొనడం అనేది కూడా నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా పాల్గొని రేపు ఎల్లుండి విజయవంతంగా 8 రోజులు పూర్తి చేసుకున్న యాగం రేపు ఎల్లుండితో పెద్ద ఎత్తున యాగ ముగింపు కార్యక్రమం దగ్గరకు వస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా సహాయసహకారాలు అందించి పెద్ద ఎత్తున భక్తులు కానీ అదేవిధంగా బయటికి వెళ్ళొచ్చినటువంటి పెద్దలు సలహాలు సూచనలు ఇస్తూ దీనికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910 ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఆలయ దర్శనానికి తీసుకొచ్చిన పెద్దలకి నా మనసంక్షేమం అభినందనలు. యజ్ఞాలు చేస్తే వర్షాలు వస్తాయంటున్నా. దేశం సుభిక్షంగా ఉండాలని వర్షాలు కురవాలని ప్రజలు సౌఖ్యంగా ఉండాలని వాటిని యజ్ఞం కనిపెట్టినందుకు నాకు ఆనందంగా ఉంది. యజ్ఞంలో అత్యాధునిక చింతన చెట్టలు పెంచడం సరించి రెండింటినీ కూడగట్టి విశ్వయజ్ఞం కూడా మీరు చేపట్టాలని ఆ యొక్క ప్రార్థన. యజ్ఞాల కన్నా గొప్ప యజ్ఞము గొప్ప యజ్ఞంలో గొప్పది అదేట్లంటే రామాయుధంలో వసనాసాన్ని మూర్చిపోతే సంజీవ పర్వతం ప్రజలు తీసుకొచ్చింది కదా చట్ట యొక్క ప్రాముఖ్యత హనుమంతుడి చెప్తా ఔషధం కానీ రోజు ఈ భూకాపలు పెంచాలంటే చట్టాన్ని పెంచాలి దళితు సదస్సు మన 22 అనుకుంది భూమండల పాఠశాలను దానికి ఒక పాట రాసిన అదే పాట హరిత్రి నందున చెట్లేనాడు తనుగులే రాలిపోవుగా అందుకే అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన దట్ట దట్టముగా ముక్కుటమ్ముగా ముక్కలు నాటము ఓ మనిషి నువ్వు చెట్టును పెంచుము ఓ మనిషి మొక్కలు నాటితే మిక్కిలి మేలని చెట్లు గుంటినకు తెరిపే లేదని ఊరి ఊరిలో డంకా కొట్టి చాటుమయ్య దేశ దేశమున శంకారామయ్య నాటండయా మొక్క నాటండయా పెంచండయా చెట్టు పెంచండయా దండిగ పంటలు పండాలంటే మెండుగ వానలు కావాలి మెండుగ వానలు కావాలంటే దండిగ అడుగులు ఉండాలి దండిగ అడుగులు ఉండాలంటే మెండుగ మొక్కలు నాటాలి మెండుగ మొక్కలు నాటుతూ ఉంటే దండిగ వనములు పెరిగాను దండిగ వనములు పెంచుతూ ఉంటే మెండుగ వానలు కురిసేను
మెండుగ వానలు పడుతూ ఉంటే దండిగ పంటలు పండేను, దండిగ పంటలు పండుతూ ఉంటే ఆకలి దప్పులు తీరేను. ఆకలి దప్పులు తీరిన దేశం లోకానికి ఆదర్శం, ప్రపంచానికి సందేశం, ప్రపంచానికి సందేశం. ఆకలి దప్పులు తీరిన ప్రజలే సంఘ సేవలు చేసుకుంటూ దైవభక్తిని నింపుకొని ధర్మపదమ్మున నడుతురయ్యా, ధర్మపదమ్మున నడుతురయ్యా. మనిషి ధర్మం తప్పుకోకుండా ఉండాలంటే ఆకలి తీరాలి, ఆకలి తీరాలంటే సత్వం పెంచాలి. విజయం పుష్టిన ప్రపంచం మొత్తం నేను ప్రతి నిమిషానికి 50,000 hectares భూమి అడవి నరకబడుతున్నారు. దాన్ని చదివి ఈ పాట రాసాను. అంటే పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తుంది అనేది నా భావన. పరుగులు తీస్తూ క్షీణించిపోయే పర్యావరణం ధ్వంసం ఓ విధ్వంసం. ఓ మనిషి ఉన్న చెట్లని నరుకుతూ ఉంటే అరణ్యాలు హరించుకుపోతే నిల్వ నీడలక గోడు గోడుమని సకల నిఖిల సర్వజాతుల వన్య ప్రాణి కరువైపోతే ప్రకృతి సంపద తరిగే పోతే పర్యావరణం పాడైపోతే మానవ జీవన మనగడకే మహాప్రళయమే ముంచుకొచ్చును. ఓ మనిషి ఓ ఓ మనిషి ఓ మనిషి ఓ ఓ మనిషి అందుకు మూల్యం మొక్కలు నాటుకు చెట్లను పెంచు మనిషి నువ్వు చెట్లను పెంచు ఓ మనిషి. ధనలక్ష్మి ధాన్యలక్ష్మితో వనలక్ష్మి కూడా ఒక లక్ష్మి. ప్రతి మనిషి యోచించకపోతే సేద్యం తోడా చెట్లు కూడా ఒక సేద్యం కింద జమ కట్టకపోతే ఆకసమందున ఓ జొంపొరనే దెబ్బ తిని అది కిల్లి పడగా ఆ వింత వేడికే తాళ్ళలేక మానవ జాతి కంటి జబ్బులతో చెట్టు లేనిదే మానవ జాతికి మనుగడ లేదని మహానీయులే చెప్పుతున్నారు, మేఘాములే మొత్తుకున్నారు. చెట్టే ప్రగతికి మెట్లంటూ మన ఫారెస్ట్ వారే ప్రబోధించినారు. ఇది పెద్దల మాట పెడ చెవిన పెట్టకు ఓ మనిషి. పరుగులు తీస్తూ క్షీణించిపోయే పర్యావరణం ధ్వంసంకో విధ్వంసంకో పద్మం వేయము ఓ మనిషి, కళ్యం వేయము ఓ మనిషి. అందుకు మూల్యం మొక్కలు నాటుతూ చెట్లను పెంచుము ఓ మనిషి, నువ్వు చెట్లను పెంచుము ఓ మనిషి. పాఠశాలలో పోయి పిల్లలకి ఇదే చెప్తా అంట, మూడు పాటలు పాటించిస్తా. గురగాడ అప్పారావు గారు దేశభక్తి గేయాన్ని పర్యావరణ పాడు. మొక్కలను ప్రేమించుమన్నా చెట్లు అన్నవి పెంచుమన్నా, చెట్లు వంటే అడవి కాదు చెట్లు వంటే ప్రణవాయు ప్రణదాతలుండో. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మరి కోటికి పైగా మొక్కలు నాటినటువంటి వ్యక్తి మరి ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం రూరల్ మండలం ఖమ్మం నుంచి వచ్చాడు. ఈయన గుట్టుకతోటే ఈ మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారణ చేయడానికే మన దరిపల్లి రామయ్య వ్యక్తిత్వము. ఆయనకి ఏదైతే కుటుంబాన్ని విడిచిపెట్టి కూడా మరి ఏ రాజకీయాన్ని ఆశించకుండా కోటికి పైగా మొక్కలు నాటడమే జీవిత వ్యక్తి. ఆయన ఇవాళ ప్రధానమంత్రితోటి మరి అవార్డు పొందినటువంటి వ్యక్తి, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వ్యక్తి రామయ్య దంపతులు. Thanks to all our esteemed customers for your kind support for making us to celebrate this successful Biryani's Own Family Restaurant. First anniversary celebrations, 15% discount on walk-in customers. We have home delivery, takeaway and outdoor catering facility. Our address, beside Surya Orthopedic Hospital, ECL Crossroad and Chakripuram Crossroad, Kushaiguda.